హాయ్ స్టూడెంట్స్, అందరు ఎలా ఉన్నారు? నేను మీ విష్ణువర్ధన్, మీరు చూస్తున్నారు విష్ణు స్మార్ట్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. స్టూడెంట్స్, తెలంగాణ నీట్ కౌన్సిలింగ్ ఎప్పుడు మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తారు, సో ఎప్పుడు రౌండ్ వన్ రిజల్ట్ వస్తుంది అని సో చాలామంది నన్ను అడుగుతున్నారు. అన్న అప్డేట్స్ ఏమన్నా ఉంటే చెప్పండి అని సో చాలామంది కింద కామెంట్ సెక్షన్లో కూడా పెడుతున్నారు. సో నిన్నటి వరకు మన దగ్గర ఏం అప్డేట్స్ లేవు, అందుకనే నేను కూడా వీడియోస్ చేయలేదు. సో ఇప్పుడు ఫైనల్లీ ఈరోజు మనకి ఒక అప్డేట్ అయితే వచ్చింది. సో అప్డేట్ గురించి నేను ఈరోజు వీడియో డిస్కస్ చేస్తాను. అలాగే తెలంగాణలో కౌన్సిలింగ్ అనేది మెరిట్ లిస్ట్ ఎప్పుడు రావచ్చు, రౌండ్ వన్ రిజల్ట్స్ ఎప్పుడు రావచ్చు అనేది కూడా చెప్తాను. సో ఫైనల్లీ ఈరోజు మనకు వచ్చిన అప్డేట్ ఏంటంటే, సో మీ అందరికీ తెలుసు తెలంగాణలో ఇయర్ లోకాలిటీకి సంబంధించి రూల్స్ అనేవి చేంజ్ చేశారు. సో ఆ రూల్స్ వల్ల కొద్దిమంది స్టూడెంట్స్ అసలు కౌన్సిలింగ్కి అప్లై చేసుకోవడానికే నాట్ ఎలిజిబుల్, అంటే ఈ గవర్నమెంట్ అలాగే ప్రైవేట్ ఏ కేటగిరీకి. సో కొద్దిమంది స్టూడెంట్స్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు. సో ఆ తర్వాత ఇది హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకి వెళ్ళింది. అండ్ ఈరోజు జరిగిన హియరింగ్లో ఏం తెలిసిందంటే, ఎవరైతే స్టూడెంట్స్ పిటిషన్ వేశారో, ఓకేనా, ఎవరైతే పిటిషన్ వేశారో సో వాళ్ళకి ఈ ఇయర్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయడానికి సో అనుమతిస్తున్నట్టు తెలంగాణ గవర్నమెంట్ చెప్పింది. కేవలం ఈ ఒక్క ఇయరే సో ఎవరైతే పిటిషన్ వేశారో వాళ్ళకి మాత్రమే సో కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయడానికి అనుమతిస్తున్నట్టు సో తెలంగాణ గవర్నమెంటే చెప్పింది. సో ఇక్కడ అదే రాశారు వీళ్ళు. సో చూడండి, రాష్ట్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది అని. సో ఎందుకు ఇది చేశారంటే, ఇప్పుడు కౌన్సిలింగ్ అనేది డిలే అయిపోతుంది. ఆల్రెడీ అన్ని చోట్ల ఆల్ ఇండియా క్వార్టర్ రౌండ్ 2 కూడా అయిపోయింది, మనకి ఏపీలో కూడా ఫస్ట్ రౌండ్ అయిపోయింది, చుట్టూ ఉన్న స్టేట్స్లో కూడా అన్ని కౌన్సిలింగ్ అన్నీ అయిపోతున్నాయి కాబట్టి, అండ్ అక్టోబర్ 1కి క్లాసెస్ అనేవి స్టార్ట్ చేయాలి కాబట్టి సో ఇంకా డిలే చేస్తే సో స్టూడెంట్స్ అనేవాళ్ళు నష్టపోతారు. సో అందుకనే ఏం చేస్తారంటే, కౌన్సిలింగ్ సమయంని మైండ్లో పెట్టుకొని ఎవరైతే పిటిషన్ వేశారో వాళ్ళకి మాత్రమే కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయడానికి ఎలిజిబిలిటీ ఇచ్చారు, అది కూడా వన్ టైం. సో ఇదే ఈరోజు మనకి ఈనాడు వాళ్ళు ఆర్టికల్లో కూడా రాశారు. సో అదంతా మీరు ఇక్కడ చదువుకోవచ్చు. అండ్ నెక్స్ట్ అందరు వచ్చేసి, అన్న ఎప్పుడు కౌన్సిలింగ్కి సంబంధించి మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తారు అని కూడా అడుగుతున్నారు. సో మీ అందరికీ తెలుసు. అండ్ ఈ మధ్యలోనే ఏం జరిగిందంటే, సో ఇప్పుడు ఈ హైకోర్టులో అలాగే సుప్రీంకోర్టులో సో దీనికి సంబంధించి కేసు ఉన్నప్పుడే ఏం జరిగిందంటే, సో కేఎన్ఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు సో కొద్దిమందికి డాక్యుమెంట్స్ అడిగారు, అంటే 1-8 క్లాస్ స్టడీ సర్టిఫికెట్స్ కూడా పెట్టమని కొద్దిమందికి ఫోన్కి మెసేజెస్ వచ్చాయి. అంటే ఎప్పుడైతే ఇష్యూ అనేది సాల్వ్ అయిపోతుందో సో వెంటనే ప్రాసెస్ అనేది స్పీడప్ చేయాలి అని ముందుట్టించే కేఎన్ఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు సో ఎవరికైతే 1-8 క్లాస్ సర్టిఫికెట్స్ అవసరం అవుతుందో వాళ్ళకి మెసేజెస్ పెట్టారు. సో అందరికీ కాదు, అవసరమైన వాళ్ళకే మెసేజెస్ పెట్టారు. అండ్ ఆ మెసేజెస్ వచ్చిన వాళ్ళు 1-8 క్లాస్ స్టడీ సర్టిఫికెట్స్ కూడా అప్లోడ్ చేశారు. సో ఇప్పుడు డైరెక్ట్గా ఇంకా మెరిట్ లిస్ట్ రిలీజ్ చేయడమే. సో నాకు తెలిసి ఎంత తొందరగా పాసిబుల్ అయితే అంత తొందరగా మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు, ఎందుకంటే ఆల్రెడీ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయిపోయినట్టే తెలుస్తుంది. అండ్ అలాగే ఏ డాక్యుమెంట్స్ అయితే వీళ్ళు 1-8 క్లాస్ అవసరమైన వాళ్ళని అడిగారో అవి కూడా ఆల్మోస్ట్ ఒక 4-5 డేస్ బ్యాకే అయిపోయింది కాబట్టి ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు జస్ట్ మెరిట్ లిస్ట్ ఒక్కటి రిలీజ్ చేయడమే. అండ్ ఎవరైతే పిటిషన్ వేశారో వాళ్ళ నేమ్స్ అనేవి మెరిట్ లిస్ట్లో ఇంక్లూడ్ చేస్తారు మోస్ట్లీ. సో కాబట్టి వెంటనే మెరిట్ లిస్ట్ వస్తుంది. అండ్ వితిన్ 1 వీక్లో రౌండ్ 1 కూడా కంప్లీట్ అయిపోతుందని నా ఒపీనియన్. సో నెక్స్ట్ ఏం జరుగుతుందో చూద్దాం. వితిన్ 1 వీక్లో అంటే లైక్ సో వెంటనే ఈరోజు కానీ రేపటిలోపు కానీ మెరిట్ లిస్ట్ అనేది రావచ్చు మోస్ట్ ప్రాబబ్లీ, ఎందుకంటే టైం అనేది ఇప్పటికే చాలా డిలే అయిపోయింది కాబట్టి. మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత సో ఒక 2-3 డేస్ తర్వాత లైక్ మళ్ళీ మనకి వెబ్ ఆప్షన్స్కి సంబంధించి నోటిఫికేషన్ అనేది రావచ్చు. సో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఒక 3-4 డేస్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి టైం ఇస్తారు, ఆ తర్వాత రిజల్ట్ అనేది ఇచ్చేస్తారు. సో వితిన్ 1 వీక్లో ఈ టోటల్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది, రౌండ్ 1 రిజల్ట్స్ వస్తాయి అని అయితే నేను అనుకుంటున్నాను. సో ఇంకా పెండింగ్ చేయాల్సింది ఏం లేదు, మెరిట్ లిస్ట్ అనేది ఇచ్చేయడమే. సో ఇది లేటెస్ట్గా వచ్చిన అప్డేట్. సో వితిన్ 1 వీక్లో మొత్తం అయిపోతుంది. సో అందరూ కొంచెం ఇప్పుడు ఓపిక పట్టండి, 1 వీక్లో మొత్తం వచ్చేస్తాయి. అండ్ మీకు అందరికీ ఇప్పుడు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే, సో ఇండైరెక్ట్ గుడ్ న్యూస్ ఒకటి చెప్తాను వినండి. సో ఆల్ ఇండియా కోటా రౌండ్ 2 కూడా అయిపోయింది, ఆల్ ఇండియా కోటా రౌండ్ 2 కూడా అయిపోయింది కాబట్టి తెలంగాణలో ఎవరైతే టాప్ స్టూడెంట్స్ ఉంటారో సో వాళ్ళకి ఆల్ ఇండియా కోటాలో సీట్ వచ్చేసి ఉంటే వాళ్ళు ఆల్ ఇండియా కోటాకి వెళ్ళి జాయిన్ అయిపోతారు, ఓకేనా. సో ఆల్ ఇండియా కోటాకి వెళ్ళి జాయిన్ అయిపోయి ఉంటారు ఆల్రెడీ, ఎందుకంటే తెలంగాణలో మనకి కౌన్సిలింగ్ డిలే అయిపోయింది కాబట్టి ఆల్ ఇండియా కోటాలో జాయిన్ అయిపోయి ఉంటారు. సో దానివల్ల ఏమవుతుంది, సో ఎవరైతే ఇంకా కింద బార్డర్ మార్క్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకే ఎక్కువ సీట్స్ మిగులుతాయి.
ఎందుకు ఇది గుడ్ న్యూస్ అంటే, ఇప్పుడు ఏపీలో రౌండ్ వన్ రిజల్ట్ అనేది వాళ్ళు సో మధ్యలో ఇచ్చేశారు, అట్లా రౌండ్ టూ రిజల్ట్ రాకముందు ఇచ్చేశారు. అప్పటికి రిపోర్టింగ్ టైం అనేది 19th ఉండింది, దాని తర్వాత 20కి ఎక్స్టెండ్ చేశారు. దానివల్ల ఏమైందంటే కొందరు స్టేట్ కోటాలో సీట్ తీసుకున్నారు, వాళ్ళకి ఆల్ ఇండియా కోటాలో కూడా సేమ్ కాలేజీలో సీట్ వచ్చింది. ఓకేనా, సో దీనివల్ల ఏమవుతుంది, సో ఆల్ ఇండియా కోటాకి వెళ్లాల్సిన వాళ్ళు స్టేట్లోనే రిపోర్ట్ చేశారు, దానివల్ల కొన్ని సీట్స్ ఆల్ ఇండియా కోటాకి పోయేవి స్టేట్స్లోనే ఫిల్అప్ అయిపోయాయి. దానివల్ల ఏపీలో కొంచెం లాస్ అనేది జరిగింది. అండ్ దానికి సంబంధించి నేను తర్వాత వీడియో చేస్తాను. అండ్ ఇప్పుడు ఈ ప్రాబ్లం అనేది తెలంగాణలో లేదు, ఎందుకంటే ఆల్ ఇండియా కోటాకి వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోతున్నారు. సో ఇంకా వాళ్ళు ఎలాగో రౌండ్ వన్ కౌన్సిలింగ్కి అప్లై చేసుకోరు, ఆల్రెడీ సీట్ వచ్చేసి కాలేజీలో జాయిన్ అయిపోయి ఉంటారు కాబట్టి, సాటిస్ఫై అయిపోయిన వాళ్ళు కాబట్టి బార్డర్ మార్క్స్ స్టూడెంట్స్కి హెల్ప్ అవుతుంది. సో కొంచెం డిలే అయినా కూడా సో అందరికీ మంచిగా జరుగుతుంది. సో ఎనీవే చూద్దాం మెరిట్ లిస్ట్ ఎప్పుడు ఇస్తారో. సో ఏం అప్డేట్స్ వచ్చినా నేను మన ఛానల్లో వీడియోస్ పెడుతుంటాను, మీరు ఆ వీడియోస్ మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.